నమస్కారం అండి. మీరు నన్ను విమర్శించినా పర్వాలేదు, కొంతమంది ఇటీవల కొన్ని కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే ఏపీ పోలీసుల మీద ఎందుకంత జాలి చూపిస్తున్నారు, వాళ్ళు జాలి చూపించాల్సిన అవసరం లేదు అంటూ. కానీ నిజంగానే వాళ్ళ మీద జాలేస్తుంది, ఎందుకంటే ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అది నాకు తెలిసిందే. జాతీయ అవార్డులు వస్తున్నాయి పోలీస్ శాఖకే, ప్రశంసలు వస్తున్నాయి పోలీస్ శాఖకే. కోవిడ్ నివారణకు సంబంధించి వాళ్ళు తీసుకున్న చర్యలు, వాటికి సంబంధించి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. కానీ కొన్ని కొన్ని సంఘటనల వల్ల ఆ జాతీయ అవార్డుల నుంచి వచ్చిన గౌరవం పోలీస్ శాఖ కోల్పోతుంది. కోర్టుల్లో ప్రతిసారి కూడా పోలీస్ శాఖని చాలా హెచ్చరిస్తూనే ఉన్నారు, ఇంకా ఈసారి మాత్రం చాలా తీవ్రమైన పదజాలంతో ఆక్షేపించింది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని. అమరావతి రాజధానికి సంబంధించి 3 రాజధానులకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 350 రోజులు దగ్గర పడుతుంది. అక్కడ రైతులందరూ కూడా నిరసన దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు. 300 రోజులైనటువంటి సందర్భంగా చేసిన దీక్షల వల్ల కావచ్చు, అలాగే నిరసన కార్యక్రమాలు తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు పూర్తయింది. ఆ రోజు పురస్కరించుకొని రైతులు వాళ్ళందరూ కూడా చేసిన ర్యాలీలు, వీటన్నిటిలో వాళ్ళకి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు వాళ్ళని గెంటేయడం ఇవన్నీ చూసాం. దాని తర్వాత 3 రాజధానులు అన్న నిర్ణయానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది బయట నుంచి వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు, వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటే కృష్ణాయపాలెం దగ్గర రైతులు కొంతమంది వాళ్ళని అడ్డుకుని, మీరు ఎవరమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము ఫలాన చోట నుంచి వస్తున్నాం, దేనికి వస్తున్నారు అంటే మీరు అడ్డుకుంటున్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా. అసలు రాజధానికిను ఇళ్ల స్థలాలు అడ్డుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? సో ఆ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి అక్కడ శిబిరాలు వేసుకుని చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు చూశారు గతంలో. సో దాని మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ యూజ్ చేసి కేసులు పెట్టారు రైతుల మీద. ఇందులోనే అసలు మతలబు ఉంది, ఎవరైతే పెట్టాడో వ్యక్తి కేసు అతను వాపస్ తీసుకుంటానన్నా కూడా వాళ్ళు వదలలేదు. అయితే ఎస్సీ రైతుల మీదే ఎస్సీ చట్టాన్ని ఉపయోగించారు పోలీసులు. దాని వెనకాల అది పోలీసులే చేశారా, పోలీసుల వెనకాల ఎవరున్నారు ఏంటి అన్న వివరాలు పూర్తిగా తెలియలేదు. కానీ ఎస్పీ విశాల్ గున్ని అక్కడ ప్రాథమికంగా విచారణ జరిపి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఏఆర్ కానిస్టేబుల్స్, అలాగే సిఐ, ఒక డిఎస్పీ స్థాయి అధికారి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అయ్యా అక్కడ ఉన్న రైతులు అని మాకు తెలియలేదు, సో మేము ఇలా చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే బేడీలు వేశారు, అమరావతి రైతులకి బేడీలు వేసి తీసుకెళ్లారు. ఆ బేడీలు వేయడం కూడా మాకు రైతులని తెలియదు, అందుకని మేము వేయాల్సి వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మొత్తానికి మళ్ళీ విధుల్లో జాయిన్ అయిపోయారు. అది సపరేట్ ట్రాక్. దీని మీద కోర్టులో విచారణ జరిగింది, సుమోటోగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి దళిత రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా, 18 రోజుల పాటు జైల్లో ఉంచుతారా, ఏ అధికారం ఉందని మీకు అది చేశారు, ఇది రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే, దీనికి సంబంధించి అరెస్ట్ చేసినందుకు వాళ్ళని సరైన కారణాలు మీరు ఎందుకు చూపించలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకునే అధికారం కోర్టుకి ఉంది అని చెప్పి ధర్మాసనం వ్యాఖ్యానించారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, వారే ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్టు మీద కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా అయితే రూల్ ఆఫ్ లా ఎలా అమలు చేస్తారో అని ప్రశ్నించింది. రూల్ ఆఫ్ లా లేదు, అసలు రూల్ ఆఫ్ లా అమలు అవుతోందా లేదా, రాజ్యాంగ ధిక్కరణ రాష్ట్రంలో జరుగుతోందా లేదా అని చెప్పి జస్టిస్ రాకేష్ కుమార్ కూడా గతంలో, ఇది తేల్చిన తర్వాత నేను రిటైర్ అయ్యే లోపల నేను ఖచ్చితంగా దీన్ని తేలుస్తాను, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతుందా లేదా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే డీజీపీ గారిని అనేక విషయాల్లో కోర్టుకు పిలిపించారు. దాదాపుగా పోలీసుల మీద హెబియస్ కార్పస్ పిటిషన్స్ కూడా వస్తున్నాయి, దాని మీద విచారించినటువంటి కోర్టు కూడా ఎన్నోసార్లు హెచ్చరించింది, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడవడం లేదు, ఏమనుకుంటున్నారు మీరు, మీకు అంత ఖద్దరికి కావాలనుకుంటే వెళ్ళి కట్టుకోండి, కాకీని వదిలేయండి, మీరు పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలి, పొలిటికల్ లీడర్స్తో తిరగాలి అనుకుంటే వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని అని చెప్పి చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ గారిని కూడా పిలిపించి 2 విషయాల్లో, ఒకటి సెక్షన్ 151 సిఆర్పిసి గురించి చదివి వినిపించండి ఒక్కసారి, చట్టంలో ఏముందో అని చెప్పి అడగడం,
దాని తర్వాత పోలీసు వ్యవస్థని మీరు కనుక కంట్రోల్ చేయలేకపోతే దయచేసి రాజీనామా చేసేయండి అని చెప్పి కూడా చాలా అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అన్న పాయింట్ తీసుకున్నప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి అని చెప్పి గౌరవ డీజీపీ గారు చెప్తారు, గౌరవ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు చెప్తారు, మిగతా వాళ్ళ మంత్రులందరూ వచ్చి చెప్తారు. శాంతి భద్రతలు నిజంగానే అన్ని కంట్రోల్లో ఉంటే కోర్టు ఎందుకు ఇలాగా ఆగ్రహం వ్యక్తం చేయాలి పోలీస్ శాఖ మీద? ఏ రకంగా కూడా పోలీసుల మీద జాలి పడకూడదు అన్న ఒక కారణం ఉన్నా, ఇంకో పక్కన మిగతా నిజాయితీకరమైనటువంటి అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి పని, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వీటితోటి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తుంటే ఇక్కడ వీళ్ళు రైతులకి బేడీలు వేయడం, రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ నియమనాలు అర్థం కాని పరిస్థితి. దాదాపు అందరు విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇదే ఉంది. పోలీసులకి రూల్ ఆఫ్ లా అనేది నేర్పించే పంపిస్తారు విధుల్లోకి, వాళ్లే రూల్ ఆఫ్ లాని పాటించకపోతే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకపోతే ఇంకా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎవరిని న్యాయం అడగాలి? పోలీస్ స్టేషన్లన్నీ బంద్ చేసేయండి, ప్రజలకు న్యాయం ఎవరు చేస్తారు? రూల్ ఆఫ్ లా ఉండదు కాబట్టి ప్రభుత్వం చేసే పనులకి ఇక్కడ పోలీసులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ పెద్దలు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వల్ల పోలీసులు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. వాళ్ళ మాట ఎందుకు వినడం? రాజ్యాంగం మీకు కొన్ని హక్కులు కల్పించింది, అధికారాలు ఇచ్చింది, వాటితోటి ప్రజారంజకంగా మీరు మీ డ్యూటీ చేస్తే సరిపోతుంది కదా. ఇది చేయకుండా కోర్టులను కూడా ఇప్పుడు బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద అంటే ఇంకేం చెప్పుకోవాలి? ఒకప్పుడు విదేశీ పోలీసులకి కూడా, ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు, స్విట్జర్లాండ్, సింగపూర్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి పెద్దలు వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని పరిశీలించి వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వాళ్ళ వర్క్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మాకు ఇన్స్పిరేషన్ ఏపీ పోలీస్ అని చెప్పి వెళ్ళిన వంటి సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రం పోలీసులు కూడా అబ్బా ఏపీ పోలీసా, ఏంద్ర నాయన ఇది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైపు చూస్తోంది, రూల్ ఆఫ్ లా అమలు చేయట్లేదు, రాజకీయ పార్టీలకు అనుగుణంగానే ఉంటున్నారు, ఎందుకు ఇటువంటి అపప్రద పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం? అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముఖ్యంగా ఈపూరి రవి అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ కేసు నేను పెట్టద్దని చెప్పానండి, వాళ్లే పెట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, నీ కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పాక కూడా, కేసు వాపస్ నువ్వు తీసుకునేది ఏంది, అవసరం లే, కోర్టులోకి వెళ్ళి చూసుకోండి, ఇది పోలీసులు చెప్పాల్సినటువంటిదా? నేను కేసు పెట్టాను, నేను వాపస్ తీసుకుంటున్నాను, తీసుకుంటాను అన్నప్పుడు వాపస్ తీసుకోవాలి, అంతేగాని కోర్టుకు పంపిస్తాం ఇదే అని చెప్పి అమరావతి రైతులకి బేడీలు వేసి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులు అనుకున్నారా? కోర్టు కూడా ఇదే వ్యక్తం చేసింది, ఉగ్రవాదులు అనుకున్నారా వాళ్ళని మీరు బేడీలు వేసి తీసుకెళ్ళడానికి? ఏమనుకుంటున్నారు, రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? ఏ అధికారంతో పెట్టారు? 18 రోజులు జైల్లో ఎలా ఉంచారు? ఇవన్నీ కూడా కోర్టు అడిగింది. దీనికి మరి గౌరవ డీజీపీ గారు ఎటువంటి సమాధానం చెప్తారో, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ప్రజలకి అనేది వేచి చూడాలి, అలాగే కోర్టుకి ఏం చెప్తారనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు విచారణకు వస్తుంది, మళ్ళీ ఎటువంటి ఉత్తర్వులు దీని మీద వస్తుంది అనేది చూడాల్సి ఉంది.